ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు తమకు సీటు దక్కకుంటే వేరే పార్టీకి వెళ్ళడానికి ఏమాత్రం వెనకట్టం లేదు. ఎంపీ సీటు ఇస్తామన్నా ఢిల్లీకి వెళ్లేందుకు వారు ఇష్టపడటం లేదు. మంత్రులు సైతం అధికార పార్టీకి జలకలు ఇస్తున్నారు. తాజాగా మరో మంత్రి పార్టీకి షాక్ ఇవ్వనున్నారు. టీడీపీ నేతలతో మంత్రి జయరాం సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆలూరు ఇన్ఛార్జిగా వీరుపాక్షిని నియమించింది వైసీపీ అధిష్టానం. ఎంపీగా పోటీకి నిరాకరించిన గొమ్మనూరు జయరాం తన దారి తాను చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నెల 22 లేదా 23వ తేదీన జయరాం టీడీపీలో చేరతారని ప్రచారం బాగా సాగుతుంది. గొమ్మనూరు పార్టీ మార్పులో కర్ణాటక కాంగ్రెస్ మంత్రులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గొమ్మనూరు ఎప్పటి నుంచో పార్టీని వేడతారని టాక్ నడుస్తుంది. చివరి కేబినెట్ మీటింగ్కు వెళ్ళి తన మనసులో మాట జగన్కి చెప్పి వచ్చినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో కూడా వెళ్లారు. రాప్తాళ్లో సీఎం పాల్గొన్న సిద్ధం సభకు గొమ్మనూరు జయరాం హాజరు కాలేదు. ఇప్పుడు గొమ్మనూరు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి గుంతకల్లు సీటు ఆఫర్ రావడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఎన్నికల్లో వైనాట్ 175 అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న వైసీపీ అధినేత జగన్ ఎవరి సీటైనా మార్చడానికి వెనకట్టం లేదు. చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని నేతలు చాలామంది పార్టీని వీడి వెళ్తున్నారు. ఇందులో మంత్రి గొమ్మనూరు జయరాం కూడా చేరారు. ఇప్పటి వరకు ఆలూరు ఎమ్మెల్యే మంత్రిగా గొమ్మనూరు జయరాం ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో గొమ్మనూరుని అధిష్టానం అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేయించాలని ఎంపీ టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పింది. ఆలూరు ఇన్ఛార్జిగా వేరే వ్యక్తిని కూడా నియమించింది. దీంతో అప్పుడే గొమ్మనూరు పార్టీకి గుడ్ బై చెప్తామని నిర్ణయించుకున్నారు. ఎంపీ టికెట్ ఇవ్వడం మీద సీఎం జగన్ సర్ది చెప్పినా జయరాం కన్విన్స్ కాలేదు. దాంతోపాటు రామాపురం బ్రదర్స్ వల్లనే తనకు సీటు రాలేదని గొమ్మనూరు ఆగ్రహంగా ఉన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలి నాగిరెడ్డి, ఆందోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని ఓడిస్తానని గొమ్మనూరు శపథం చేశారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. గొమ్మనూరు జయరాం కాంగ్రెస్ టీడీపీ ఇద్దరిని సంప్రదించారని, టీడీపీ గుంతకల్ నుంచి సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఒకవేళ గొమ్మనూరు జయరాం టీడీపీలో చేరితే గుంతకల్లు సీట్లో పోటీ రసవత్రంగా మారనుంది. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆందోని, మంత్రాలయం, పత్తికొండ, అనంతపురం జిల్లాల్లో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం ఫోకస్ పెట్టారు. రాయలసీమ జిల్లాల్లో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జయరాం తన ఫోకస్ అంతా గుంతకల్పై పెట్టారు. కాటసాని బ్రదర్స్ను ఓడించటమే తన లక్ష్యమని చెబుతున్నారు. ప్రస్తుతం గుంతకల్ నుంచి కాటసాని బ్రదర్స్లో ఒకరైన వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఓడించేందుకు గుంతకల్కు మారాలని జయరాం కూడా డిసైడ్ అయ్యారు. ఆలూరు నుంచి టీడీపీ తరఫున కోట్ల కుటుంబ సభ్యులు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. గడిచిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో 3 కులాల నుంచి ప్రాతినిధ్యం లభించింది. 2014లో జితేంద్ర గౌడ్ గెలిచారు. రాజకీయంగా గౌడ వైశ్య కులాల వారు కూడా ఎక్కువగానే ఉంటారు. బోయ కులాల ఓట్లు సాధించగలిగితే విజయం లభిస్తుంది. జనసేన కూడా వైశ్య అభ్యర్థిని బరిలో నిలిపితే 10%కు పైగా ఓట్లు సాధించింది. ఈసారి జనసేన ఓట్లు కూడా టీడీపీకి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. వరుసగా వైసీపీ కీలక నేతలు పార్టీ మారడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయానికి వైసీపీ సగం వరకు ఖాళీ అవడం ఖాయమని బయటకు వచ్చిన నేతలే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.